స్పోర్ట్స్ నిజమవ్వాలి అంటే మాత్రం ఒకటి, దీంట్లో కీలకమైనటువంటిది కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన సక్సెస్ సాధించినట్టు. ఎట్లా అంటే ఒక మైండ్ గేమ్ పర్ఫెక్ట్గా నడపగలిగి. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్తో పొత్తు కలుగుతుందా? ఏమన్నా ఒక్క సీట్లోనన్నా ఏమన్నా తగ్గించుకున్నారా? స్వయంగా గజ్వేల్లో కేసీఆర్ మీద ఈటెల రాజేంద్ర పోటీ చేశాడు కదా, మరి బీజేపీకి బీఆర్ఎస్కి లోపాయికారి ఒప్పందం ఏముంటుంది? కవిత అరెస్ట్, అది కొంతమంది నాయకుల నోటి దూల వలన అది ప్రచారంలోకి వచ్చింది. వాళ్ళు అనవసరంగా నెత్తుకున్నటువంటి అంశం, దాని పరిణామక్రమం ఆవిడ అరెస్ట్ కాకపోవడం, వీళ్ళిద్దరూ ఒకటేనన్నటువంటి సంకేతం వెళ్ళిపోయింది. పోనీ ఎక్కడన్నా బీఆర్ఎస్కి అనుకూలంగా ఓట్లేమని బీజేపీ వాళ్ళు చెప్పారా? పైగా బీఆర్ఎస్ ఓట్లే వెనక్కి తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ మైండ్ గేమ్ నడపడంలో, అంటే మిగతా ఓ పక్కన తెలుగుదేశం అనుకూల మీడియాని ప్రొజెక్ట్ చేసుకోవడం, తెలుగుదేశం పార్టీ వాళ్ళని కలుపుకెళ్ళడం, సోషల్ మీడియా ద్వారా ఈ ప్రచారం, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటి, ఈ అనేటప్పటికీ గతంలో క్రిందటిసారి 2018లోనే కేసీఆర్కి తీవ్ర వ్యతిరేకత వచ్చేది. ఆ వచ్చిన దాన్ని తెలుగుదేశం కాంగ్రెస్ కలవడం వల్ల సెంటిమెంట్ని రేకెత్తించి కేసీఆర్ సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత వచ్చేటప్పటికీ కేసీఆర్ వ్యవహార శైలి ఆ వెంటనే చూసినటువంటి వాళ్ళు విరక్తి చెంది బీజేపీని కాంగ్రెస్ని ఇద్దరిని గెలిపించారు. 4 బీజేపీకి, 3 కాంగ్రెస్కి ఇచ్చారు. అప్పుడైనా కేసీఆర్ తీరు మార్చుకుని ఉండాలి, ఒంటెత్తు పోకట్లు మార్చుకుని ఉండాలి. కానీ కాంగ్రెస్ని చీల్చి, తెలుగుదేశాన్ని చీల్చి, కమ్యూనిస్టుని చీల్చి తనదంటూ నడుపుకుంటూ వచ్చాడు. ఆ విరక్తే ప్రజలు దుబ్బాకలోనూ చూపించారు ఆయనకి, హుజూరుబాద్లో చూపించారు. అప్పుడైనా తన మీద వ్యతిరేకత పెరుగుతుందని గ్రహించక అటు నిరుద్యోగుల్ని లైట్ తీసుకున్నారు, మిగతాది లైట్ తీసుకున్నారు. ఇదంతా బీజేపీకి ఫెచ్చింగ్ అవ్వాల్సింది. ఎప్పుడైతే బండి సంజయ్ని తీసేసేయడం, కవితకు సంబంధించిన అరెస్ట్ అంశం చేయకపోవడం, ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ తన ఈ మీడియా ద్వారా తీసుకురావడంతో అసలు పోటీలో లేని కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్లేస్కి వెళ్ళిపోయింది, బీజేపీ పాత కాంగ్రెస్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఓవరాల్గా జరిగిన ఫినామినా కాంగ్రెస్కి అది ఫెచ్చింగ్ అయింది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇద్దరితో కలిపి మరీ అడ్వర్టైజ్మెంట్ ఇప్పించింది. ఇలాగే అక్కడ కూడా డీకే శివకుమారు సిద్ధరామయ్యతో కలిపి ప్రచారం చేయించి ఫైనల్గా డీకే శివకుమార్కేమో డిప్యూటీ సీఎం ఇచ్చి సీఎంగానేమో సిద్ధరామయ్యను పెట్టారు. ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణలో ఉంటుందన్నటువంటి భయంతోనే ముందు నుంచి కూడా నేనే ముఖ్యమంత్రి అంటూ ఎప్పటికప్పుడు చెప్పుకొస్తున్నారు. పలు సభల్లో చివరికి డీకే శివకుమార్ ఉపన్యాసాల సందర్భంగా ట్రాన్స్లేషన్లో రవిచేత కానీ ఇలాంటి వాళ్ళతో కూడా చెప్పించుకొచ్చారు. ఏదైతే మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రేపొద్దున ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు, మన రేవంతే అంటూ ఇప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓటేసి వచ్చిన తర్వాత తెలంగాణలో 9వ తన ప్రభుత్వం ఏర్పడుతుందంట, 9న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తారట, ఆ రోజున సీఎంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది, ఆ తర్వాత తొలి మంత్రివర్గ సమావేశంలో గ్యారంటీల మీద చర్చిస్తాం, ఆ పథకాల అమలుపై తొలి సంతకం చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ మరోసారి దొడిదారిలో గెలవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు, అట్లాంటి ఆయన్ని ఓడగొడుతున్నాం, కొడంగల్లో కూడా ఇంటికి పంపిస్తున్నాము, ఓటేసిన తర్వాతనే చేసినటువంటి వ్యాఖ్యలవి.